ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఫ్లాస్టింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి ఈ ఫ్లాస్టింగ్ వర్క్స్ అనేవి సింపుల్ గా ఒక రూమ్ మొత్తం ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై మూడులో ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి మెటీరియల్ అవసరం అవుతాయి వాటి యొక్క రేట్లు మార్కెట్లో ఎలా తీసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండి ముందుగా ఇక మనకి హౌస్ రూమ్ లో మనం వెళ్ళినట్లయితే ఒక రూమ్ నే తీసుకుందాం మనం సింపుల్ గా ఒక రూమ్ ప్లాస్టింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలిస్తే మీకు హౌస్ మొత్తం ఈజీగా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎస్టిమేషన్ వేసుకుంటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు ఒక హౌస్ మొత్తానికి ప్లాస్టింగ్ చేస్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసే వరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను లేకపోతే అండ్ స్క్రీన్ లో అయినా ఉంటుంది అక్కడి నుంచి అయినా సరే చూసి తెలుసుకోవచ్చు ఇక ఒక రూమ్ కి ప్లాస్టింగ్ చేయడానికి మనకి ముందుగా మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం అలాగే ఫస్ట్ వచ్చేసి రూమ్ యొక్క సైజెస్ అనేవి చూద్దాం ఇక్కడ మనకి రూమ్ యొక్క ఎత్తు వచ్చేసి పదకొండు అడుగులు ఎత్తు అనేది తీసుకుందాం అలాగే వెడల్పు వచ్చేసరికి పన్నెండు అడుగులు వెడల్పు అనేది తీసుకుందాం ఎత్తు పదకొండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు ఇలా మనకి నాలుగు గోడలు అయితే రావడం జరుగుతుంది ఆ నాలుగు గోడలు కాకుండా పైన మనకి సీలింగ్ అనేది వస్తుంది ఈ సీలింగ్ యొక్క పొడవు వెడల్పులు వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు పొడవు తోటి ఉండే ఒక సీలింగ్ అప్పుడు మనకి రూమ్ సైజు కూడా పన్నెండు ఇంటూ పన్నెండు సైజులోనే రూమ్ అనేది రావటం జరుగుతుంది ఇప్పుడు మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో సీలింగ్ అనేది తీసుకున్నాం కాబట్టి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా సీలింగ్ వరకు రావటం జరుగుతుంది అలాగే మనకి పన్నెండు ఇంటూ పదకొండు సైజులో నాలుగు గోడలు తీసుకోవాలి కాబట్టి నాలుగు ఇంటూ మనకి ఒక గోడ మీరు సింపుల్గా ఒక గోడ పదకొండు ఇంటూ పన్నెండు కొడితే నూట ముప్పై రెండు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది ఒక గోడకి అలా మనకి నాలుగు గోడలు రావాలి కాబట్టి నాలుగు ఇంటూ నూట ముప్పై రెండు కొట్టినట్లయితే మీకు ఐదు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే మనకి ఇక్కడ రావటం జరుగుతుంది అలాగే మనకి ఇందాక లో వచ్చిన నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా మనం ఇక్కడ ప్లస్ చేసుకున్నట్లయితే టోటల్ గా వచ్చేసి ఆరు వందల డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి ఇక్కడ ఒక రూమ్ మొత్తానికి రావటం జరుగుతుంది ఒక రూమ్ మొత్తం అంటే సుమారుగా మీకు ఇక్కడ ఏడు యూనిట్స్ దాకా అయితే రావటం జరుగుతుంది ఆరు ఆరు వందల డెబ్బై రెండు అడుగులు స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే ఇంచుమించుగా మనకి ఏడు యూనిట్స్ దాకా అయితే రావటం జరుగుతుందండి వీటిలో మనకి డోర్లు కానీ అలాగే కిటికీల దగ్గర కొంచెం ప్లేసు ఇలాంటివన్నీ తీసేసుకున్నా సరే సుమారుగా మీకు ఏంటంటే ఒక ఆరు ఆరు యూనిట్లు అనేది పక్కాగా కొట్టడం జరుగుతుంది రూమ్ మొత్తం ప్లాస్టింగ్ అనేది కాకపోతే మనం ఒక యూనిట్ అనేది ఎక్స్ట్రానే కలుపుకొని టోటల్గా ఏడు యూనిట్లకి ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత మెటీరియల్ కావాల్సి వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు మనకి మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఇసక అండి ఫ్లాస్టింగ్ అంటే మనకి ఇసుక ఇసుక కూడా మనం ఏ ఇసుక పడితే ఆ ఇసుక అనేది యూజ్ చేసుకోకూడదండి ఈ ఫ్లాస్టింగ్ వచ్చేసరికి మనకి తెల్లటి ఇసుక అనేది ఉంటుంది అది లైట్ గా గండ్ర వచ్చి ఉంటుంది ఆ టైప్ లో ఉండే ఇసుకని యూస్ చేసుకోవాలి ఎక్కువగా గండ్ర ఉండేది వాడుకోకూడదు అలాగే ఎక్కువగా దువ్వ అంటే మెత్తగా ఉంటుంది అలాంటి ఇసుకను కూడా వాడుకోకూడదు మీడియంగా ఉండే ఇసుకని యూస్ చేసుకొని ప్లాస్టింగ్స్ అనేవి మనం చేసుకున్నట్లయితే మన యొక్క ఇంటి యొక్క ప్లాస్టింగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఫ్యూచర్లో మీకు క్రాకులు ఇలాంటివి కూడా రాకుండా ఉండటానికి ఇది కూడా ఒక విధంగా మనకి తోడ్పడుతుంది మన హౌస్ కన్స్ట్రక్షన్ లో ప్లాస్టింగ్ అనేది ఓకేనా ఇక అలాగే దీనికి ముందుగా మనకు కావాల్సింది ఇసుక ఇసుక మనకి సుమారుగా ఒక అర ట్రాక్టర్ ఇసుక దాకా మనకి ఖర్చు అవుతుంది ఇప్పుడు మా ఏరియాలో ట్రాక్టర్ లెక్క తోలుతారు కాబట్టి నేను ట్రాక్టర్ లెక్క అయితే మీకు చెప్తున్నానండి అర ట్రాక్టర్ అయితే అవసరం అవుతుంది మనకి ట్రాక్టర్ అంటే ఐదు వేల రూపాయల దాకా తీసుకుంటున్నారు కాబట్టి అర ట్రాక్టర్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మీకు ఇక్కడ ఇసుక అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి అలాగే మనకి నెక్స్ట్ కావాల్సిన మెటీరియల్ వచ్చేసి సిమెంట్ అనమాట సిమెంట్ వచ్చేసి మనకి బ్రాండును బట్టి రేట్లు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి సుమారుగా ఒక రూమ్ మొత్తం మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఏడు యూనిట్లు ప్లాస్టింగ్ మొత్తానికి చేయడానికి మనకి ఉండ్రి పాలకు కానీ అలాగే పైన కొట్టే ప్లాస్టింగ్ మొత్తం ఏదైనా సరే ఇంచుమించుగా మీకు ఎనిమిది నుండి తొమ్మిది సిమెంట్ బస్తాల దాకా మీకు అవసరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఒక సిమెంట్ బస్తా ధర వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు ఇంకా మీరు తీసుకునే బ్రాండును బట్టి రేట్లు అనేవి పెరగచ్చు తగ్గవచ్చు ఏరియాని బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి అలాగే తగ్గుతూ ఉంటాయి దాన్ని బట్టి మీరు మీ ఏరియాలో ఎంత సిమెంట్ బస్తా యూస్ చేస్తున్నారు ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి యూస్ చేసుకోండి ఎనిమిది నుంచి తొమ్మిది బస్తాలు మనకు అవసరం అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి తొమ్మిది బస్తాలే తీసుకుందాం అది మూడు వందల అరవై రూపాయలు రేట్ లో ఉండేదే మనం తీసుకుందాం అప్పుడు మూడు వేల రెండు వందల నలభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇప్పుడు ఇసక్కి సిమెంట్ కి రెండుకి కలుపుకొని మనకి ఐదు వేల ఏడు వందల నలభై రూపాయల దాకా మీకు మెటీరియల్ కైతే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి దీనిలో మొత్తం మొత్తానికి మనం ఏంటంటే మేస్తూర్లకి వర్క్ చేసే వీళ్ళందరికీ కూడా మనం ఆల్రెడీ ముందుగానే కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసుకొని ఉంటాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద మీరు వేరే వాళ్ళని తెచ్చుకొని కాంట్రాక్ట్కి ఇచ్చి చేయించుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ మీ మేస్తులు మొత్తం బిల్డింగ్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఉన్నా సరే దీనిలో మీకు ఓన్లీ ప్లాస్టింగ్ వర్క్స్ కి మాత్రం మీరు సపరేట్ చేసి మీరు ఒకవేళ లెక్కేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందంటే సుమారుగా ఒక యూనిట్ ప్లాస్టింగ్ అనేది చేయడానికి పన్నెండు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా ఇక్కడ ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై మూడులో అయితే తీసుకోవడం జరుగుతుందండి మనకి ఇక్కడ మొత్తం ఏడు యూనిట్లు అనేది రావటం జరిగింది కాబట్టి ఏడు ఇంటూ మీరు స్టార్టింగ్ ప్రైజే ఒక పన్నెండు వందల రూపాయలు చొప్పునే మీరు కొట్టినట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల దాకా మీకు కాంట్రాక్ట్ ఒక రూమ్ మొత్తం ప్లాస్టింగ్ చేయడానికి మనకి లోపల పక్క వరకే చెప్తున్నాను ఒక రూమ్ మొత్తం ప్లాస్టింగ్ లోపల పక్క చేయడానికి మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది ఇప్పుడు మెటీరియల్ కైన ఖర్చు అలాగే వీళ్ళకి మనం కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చినట్లయితే వీళ్ళకైనా ఖర్చు మొత్తం టోటల్ కలుపుకుంటే పద్నాలుగు వేల నూట నలభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇందాక మనం ఒక యూనిట్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా అవి తీసేసి లేదు మీ దగ్గరలో ఉన్న మేస్త్రిని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని మీరు నార్మల్గా మనకి లేబర్కి తెచ్చుకొని చేయించుకుంటూ ఉంటాం కదా అలా చేయించుకున్నా మీకు తెలిసిన వాళ్ళైతే ఇంకా వర్క్ అనేది స్పీడ్గా చేస్తారు కాబట్టి కాంట్రాక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి నార్మల్గా చేయించుకున్నా అట్లా చేయించుకునే పని అయితే మీకు ఇంకా తక్కువే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇస్తే సుమారుగా మీకు పద్నాలుగు వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాంట్రాక్ట్ బేసిక్ కింద కాకుండా నార్మల్గా మీరు మనుషుల్ని తెచ్చుకొని మీరు కూలీ కింద చేయించుకునే పని అయితే అప్పుడు వచ్చేసి మీకు పన్నెండు వేల రూపాయలు లోపే మీకు ఈ ఒక రూమ్ మొత్తం ప్లాన్ అనేది చేసుకోవడానికి మీకు ఖర్చు అనేది అవుతుంది ఎందుకు అవుతుందంటే మనకి మేస్తూర్లు కానీ కూలీలు ఇద్దరు మేస్తర్లు ఇద్దరు కూలీలను తీసుకొచ్చి ఒక రోజు వర్క్ చేయిస్తే ఆల్మోస్ట్ సగం వర్క్ ప్లాస్టింగ్ వర్క్ సీలింగ్ వర్క్ అలాగే ఒక రెండు గోడలు అనేవి సింపుల్గా అయిపోయినాయి అనుకోండి లేదా ఒక గోడ అయినా సరే మిగతా మూడు గోడలు ఈ సైడ్ పెట్టే కోణాలు ఈ పట్టిలు ఇవన్నీ కూడా రెండో రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా చూసుకున్న సరే మనకి లేబర్లోనే చాలా వరకు మనకి డబ్బులు అనేవి సేవ్ అవ్వటం జరుగుతుంది విడిగా మీరు చేయించుకునే పని అయితే లేదు మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చే పని అయితే ప్రెజెంట్ రేట్లు అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నారు యూనిట్ కి పన్నెండు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా తీసుకుంటున్నారు అలాగే మీకు మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుందో ఏంటి అనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీకు అర్థం కాకపోతే వీడియో అనేది మరొకసారి చూడండి మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది ఇక అలాగే మనకి ఈ రేట్లు అనేవి ఏరియాని బట్టి కంపల్సరీ మారుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్క ఏరియాలో మనకి సపోజ్ హైదరాబాద్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ లేబర్కి వచ్చేసి వెయ్యి రూపాయలు పన్నెండు రూపాయల దాకా ఉంది అదే మనకి ఇటు ప్రకాశం జిల్లా ఇటువైపు వచ్చేసరికి మనకి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది విజయవాడ అయితే తొమ్మిది వందల రూపాయలు వేయి రూపాయల దాకా అట్లా తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఏరియాని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అది మెటీరియల్ కావచ్చు అలాగే లేబర్ కి కావచ్చు రేట్ అనేది ఏరియాని బట్టి కంపల్సరీ మారుతుంది ఇది గుర్తు పెట్టుకోండి మీ ఏరియాలో ఉన్న రేట్ ని మీరు ఇక్కడ తీసుకోండి మీకు అప్పుడు పర్ఫెక్ట్ లెక్ అనేది రావటం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్